హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి సో ఈరోజు మరికొన్ని కలెక్షన్స్ శ్రావణ మాసం స్పెషల్ ఎడిషన్ కింద నేను కొన్ని కలెక్షన్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అవి ఏంటనేది ఫస్ట్ అనేది మనం ఈ ఏకహారితో స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి ఓం ఏకహారతి అనమాట సో కొత్త మోడల్ ఇది సో ఏకహార్తి చాలామంది ఈ సైజులో తీసుకున్నారు కదా ఇది ఓమ్ సైజ్ ఓమ్ సింబల్ వచ్చిన ఏకహారతి అండి మీకు చుట్టూరా ఫ్లోరల్ డిజైన్ల ప్యాటర్న్లు ఇచ్చారు కింద వచ్చి నార్మల్ ఏకహారతి స్టైలే ఉంటుంది ఇది వచ్చేసి టమ్ ఇలా పెట్టుకోవడానికి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఏకహారతి ఈ ఏకహారతి వచ్చేసి మనకి ఇంచెస్ వచ్చి మనకి అప్రాక్సిమేట్ ఇక్కడ వరకు సిక్స్ ఇంచెస్ దాకా అయితే ఉండండి అండ్ హైట్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది సో చూస్తున్నారు కదా సో చాలా బాగుంది మనకి ఓం అని చెప్పి ఉండడం అనేది చాలా బాగుంది సో కొత్తగా వచ్చిన ఏకహారత అనమాట సో చూస్తున్నారా సో నార్మల్ బ్రాస్ ఇది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పింక్ చేసినట్టయితే మీకు ఇమీడియట్ రెస్పాన్స్ అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా కింద వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇలాగుంటుంది సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి పంచహారత్ అండి పంచహారతిలో కొంచెం క్యూట్గా చిన్నగా ఉండే పంచహారతి అనమాట సో చూస్తున్నారు కదా పంచహారతి అండ్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇందాక మనకి ఏకహారతికి ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి లెంగ్త్ ఓవరాల్గా సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి అండ్ హైట్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫోర్ ఇంచ్ అయితే అప్రాక్సిమేట్లీ హైట్ అయితే ఉందనమాట సో క్యూట్గా ఉంటుంది అండ్ పంచహారతి మధ్య ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు సో పంచహారతి అనమాట సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ విధంగా ఉంటుంది పంచహారతి సో ఇప్పుడు నుంచి చూపించేది వచ్చి ధూపం వేసేదండి సో ధూపం వేసే వాటిల్లో మనకి సైజెస్ కూడా ఉంటాయి ఇంకా చిన్ని సైజు చిన్ని సైజు ఉంటుంది అలాగే ఇందులో ఇది నెంబర్ వచ్చేసి పెద్దది అనమాట సో కొంచెం హ్యాండ్స్ కాలకూడదు బొగ్గులు అట్లాంటివి వేసుకుని చక్కగా సాంబ్రాణి పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మీకు ఇంచే లోపలికి వచ్చి మీకు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దాకా ఉంటుందండి లోతు అండ్ ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే హైట్ ఉంది అండ్ ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకి నైన్ ఇంచ్ దాకా అయితే మనకి లెంత్ అయితే ఉందన్నమాట హైట్ వచ్చి త్రీ ఇంచ్ ఉంది అండ్ లోపల మనకి ఈ విట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దాకా ఉంటుందండి అప్రాక్సిమేట్లీ సో బొగ్గులు అయితే మనం యాక్చువల్గా దూపు లేకపోతే కోన్స్ ఇవి ఎన్ని పెట్టుకున్నా బట్ బొగ్గుల్లో మనం సాంబ్రాన్ వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది సో బొగ్గులు అలా సాంబ్రాన్ వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఆ ఫ్రాగ్రెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే సో అలా వేసుకున్నప్పుడు చేతులు కట్ట కాలకుండా బాగుంటుందండి ఇది సో ఇదొక ధూపహారతి అనమాట చెక్క ధూపహారతి అంటారు దీన్ని సో దీంట్లో సైజెస్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇప్పుడు నేను చూపించేది చాలా డిమాండ్ ఉన్న పీస్ అండి పంచదియాస్ హారతి అంటాను కదా సో అదనమాట సో ఇందులో మనకి ఈ మోడల్ యాక్చువల్గా వీడియోలో చూపించలేదు కానీ బట్ ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు మన క్లయింట్స్ సో ఇలా ఉంటుందన్నమాట మీకు ఐదు దీపాలు వెలిగించుకునేలా ఉంటుంది కొంచెం హెవీగానే ఉంటుందండి అండ్ చెక్కపిడి ఉంటుంది మనకి కాలకుండా ఉండడం కోసం సో కింద అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మీకు ఫైవ్ వస్తాయి అనమాట కింద ఆ రెండు ఈ ట్రెండ్ మధ్యలో ఒకటి మొత్తం పంచదీపాలు వెలిగించుకోవడం అనమాట పంచదీపాల స్టాండ్ ఇది సో కావాలనుకున్నాను బుక్ చేసుకోండి అంటే దీంట్లో చిన్న సైజ్ కూడా ఉంది ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట దీంట్లో టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చిన్నదొకటి పెద్దదొకటి ఇది పెద్ద సైజ్ అండి సో చాలామంది ఇవి రెండు తీసుకుంటాం అంటున్నారు బట్ రెండు అవసరం లేదండి ఒకటి తీసుకుంటే సరిపోతుంది సో ఒకటి తీసుకుంటే పూజ గది చాలా నిండుగా కనిపిస్తుంది అండ్ చాలా వెలుతురు వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చిన పీస్ ఇది సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి దీపం అండి దీపం కింద ప్లేటు ప్లేట్ మీద దీపం ఇది ఎందుకు చూపిస్తుంది నిహారిక అనుకోవచ్చు మీరు ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ దవర్ క్లయింట్ డియరెస్ట్ క్లయింట్ అనమాట చిరంజీవి గారని చెప్పేసి ఆవిడ ఇచ్చిన ఇది ఒక థాట్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇలా ఇస్తే చాలా బాగుంటుందండి అని చెప్పేసి ఆవిడ బుక్ చేసుకున్నారనమాట సో సో ఆవిడ బుక్ చేసుకుంది ఒకసారి మీతో కూడా షేర్ చేద్దామనేసి నాకు ఐడియా వచ్చింది సో ఇలా ఇస్తున్నారు ఆవిడే లైక్ పేరెంట్ వాళ్ళు వస్తారు కదా మనకి శ్రావణ శుక్రవారం అప్పుడు సో ఇలా ఒక సెట్ ఇలా ఒక సెట్ ఒక ప్యారెంటాల్కి ఇవ్వడానికి తాంబూరంలో పెట్టి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ కింద ఆవిడ బుక్ చేసుకున్నారు సో ఒకసారి మీతో కూడా షేర్ చేద్దాము అయ్యో ఈ థాట్ నాకు అనిపించింది బట్ చాలా వరకు నేను మోటివేట్ అయ్యేది మీ నుంచేనండి మీరు చెప్పిన ఐడియాస్ నేను తీసుకుని ఆ వస్తువుల కోసం సర్చ్ చేయడం అనేది జరిగింది చాలా వరకు మన కలెక్షన్స్లో ఆ పరణ వస్తువు యాడ్ అయిందంటే మోస్ట్ ప్రాబబ్లీ నన్ను క్లయింట్స్ అడిగినవే అనమాట సో ఇప్పుడు నాకు ఇది ఆవిడే చెప్పారు సో అందుకని నేను మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో ఇది సింపుల్ దియా అండి ఈ దియా హైట్ కూడా నేను చెప్తాను ఈ దియా వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే హైట్ ఉందండి నూనె అయితే మనకి చక్కగా పడుతుంది దగ్గర టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే నూనె పడుతుందండి దాని కిందకి మనకి అప్రాక్సిమేట్ టూ పాయింట్ సిక్స్ ఇంచ్ దాకా మనకి ప్లేట్ అయితే అవసరం పడింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత క్యూట్గా ఉందో నిజంగా మీన్ఫుల్గా ఉంది రిటర్న్ గిఫ్ట్ అనేది అండ్ ఈ విట్తో వచ్చేసి మనకి టూ ఇంచెస్ ఉందనమాట లైక్ మనం ఇచ్చినప్పుడు చక్కగా వాళ్ళు దీపాలు వెలిగించుకున్నప్పుడు మనమే గుర్తు వస్తాం కదా వాళ్ళకి సో ఇదైతే నాకు చాలా మీన్ఫుల్గా అనిపించింది ఆవిడ మంచిగా ఆలోచించారని కూడా అనిపించింది వచ్చిందనమాట సో నాకైతే ఈ థాట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇలా రెండు దీపాలు ఒకళ్ళ ఒక మనిషికి అంటే ఎవరైతే ఆ రోజు తాంబూలం తీసుకోవడానికి వస్తారో వాళ్ళకి ఇవ్వడానికి ఇలా బాగుంటుంది సింగిల్గా ఇవ్వకూడదు కదా సో డబల్ ఉండాలి పెయిర్ ఉండాలి కాబట్టి ఇలా తీస్తున్నారు ఆవిడ సో ఆవిడ కొన్ని సెట్స్ బుక్ చేసుకున్నారు మీ ఇంట్లోనే కొన్ని పీసెస్ సో అది మీతో షేర్ చేస్తాను ఈరోజు అండ్ చాలా మంది కుక్వేర్ అడుగుతున్నారండి కుక్వేర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బట్ ఎందుకంటే అన్నీ చూపించడం కుదరదు కదా సో అందుకోసం నేను చూపించట్లేదు బట్ ఇది బేసిక్ కాబట్టి ఇది చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి మనకి కడాయి అండి ఐ మీన్ ఏమంటారు దీన్ని మూకిడి యా బ్రాస్లో మనం చక్కగా నూనె నూనె పదార్థాలు చేసుకోవడానికి వేపుళ్ళు చేసుకోవడానికి అలాగే కర్రీస్ వండుకోవడానికి కూడా మనం వాడుకోవచ్చు దీన్ని ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్లోనండి సో బ్రాస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో కిందంతా బ్రాస్ అనమాట అండ్ లోపల వచ్చి మనకి కళాయి అదే ఇది వేస్తారు కదా పోతే వేస్తారు కదా టిన్ వెజిల్తో వేస్తారు కదా ఇది ఇది ఉండడం వల్ల ఏంటంటే మనం పులుపు పదార్థాలు కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట కింద మీకు బ్రాసు అండ్ వచ్చి కడాయి పోత వేశారు చక్కగా హ్యాపీగా పులుసులు ఇగుర్లు అన్నీ చేసుకోవచ్చు సో ప్రసాదాలు వండుకున్నప్పుడు సపరేట్గా కావాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ అండి సో దీంట్లో సైజెస్ ఉన్నాయి మీకు ఆ వీడియో యాడ్ చేస్తాను మీరు ఒకసారి ఒక లుక్ లుక్కేసేయండి సో దీంట్లో మనకి సైజెస్ అనే ఉన్నాయి ఇది మీడియం సైజ్ అండి దీనికన్నా చిన్నది ఉంది అండ్ దీనికన్నా పెద్దది కూడా ఉంది సో మీకు వీడియో నెక్స్ట్ ఈ క్లిప్పింగ్ తర్వాత మీకు వీడియో అనేది ప్లే అవుతుంది సో ఒకసారి చూసేసేయండి ఇది చాలా హెవీగా ఉంది మీకు ఆల్మోస్ట్ ఒక టూ కేజెస్ అప్రాక్సిమేట్లీ టూ కేజీస్ అప్రాక్సిమేట్లీ అయితే ఉంటుందండి మంచి బరువైన పీసు ఇది కూడా మీకు జనరేషన్స్ వచ్చేస్తుంది అనమాట పీజ్ అనేది అంత క్వాలిటీగా ఉంది అంత షైనింగ్గా ఉంది సో చాలా బాగుంది పీస్ అయితే సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సో చెప్పాను కదా వీటిలో సైజెస్ ఉన్నాయని సో ఇప్పుడు నేను చూపించేది పెద్ద సైజ్ అండి సో ఇది వచ్చేసి మనకి లెవెన్ ఇంచెస్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అప్రాక్సిమేట్లీ ఉంది అండ్ ఇది వచ్చేసి మీడియం సైజు ఇందాక మీకు చూపించాను కదా వీడియోలోని మ్యాట్ మీద పెట్టి ఆ సైజ్ అనమాట సో మనకి ఇది టెన్ ఇంచెస్ ఉంది అండ్ దీనికన్నా చిన్నది వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనమాట ప్రతి పీసు కూడా మీకు వెయిట్ ఉన్న పీస్ అండి ఎందుకంటే బ్రాస్ అంటేనే మ్యాక్సిమమ్ మీకు బ్రాస్ అంటేనే మీకు వెయిట్ ఉంటుంది బాగాని అందులో యుటెన్సిల్స్ మనం ఏవైతే కుక్వేర్ యూస్ చేస్తామో అవి డెఫినెట్గా మనకి వెయిట్ ఉంటేనే అవి మనకి నెక్స్ట్ బాగుంటుంది అనమాట తరతరాలకి ఇచ్చుకునేలాగా సో ఇవన్నీ కూడా మనకి కళాయి పూత వేసినవి అనమాట అంటే రెడీ టు కుక్ మనం పులుపువి ఏవైనా సరే చక్కగా వండుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ చాలామంది అష్టలక్ష్మి బిందెలు తీసుకుంటున్నారండి అండ్ రాగి కలశాలు కూడా అడుగుతున్నారు అష్టలక్ష్మి కలశాలు సో రాగి అష్టలక్ష్మి కలశాలు అయితే ఇప్పుడు మనకి స్టాక్లో రెడీగా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మనకి టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఒకటి వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచు అండ్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ ఇంచు అప్రాక్సిమేట్లీ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచ్ అప్రాక్సిమేట్లీ అని చెప్తున్నాను కదా సో ఇంచుమించుగా అనమాట మనకి మంచి వెయిట్ అండ్ మంచి డిజైన్తో చుట్టూరు అష్టలక్ష్మిలో వచ్చి మనకి కాపర్ కలశాలు అయితే రెడీగా ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోవచ్చు ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ డిజైన్ కూడా చాలా క్లీన్ క్లియర్గా ఉంది మనకి కాపర్ డిజైన్ అనమాట ఎందుకంటే చాలామంది కలుషం అనేసరికి కాపర్ ప్రిఫర్ చేస్తారు ప్లెయిన్ అయినా డిజైన్ అయినా ఏదైనా సరే అమ్మవారిని తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం బిందులు బుక్ చేసుకోండి అది బాగుంటుంది బాగా అంటే అమ్మవారికి సీ సారీ ట్రాపింగ్ ఉంటుంది కదా అదంతా చాలా బాగుంటుంది అనమాట కట్ట కట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనం కలసం తయారు చేసుకుంటాం కదా జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టుకుని కలసం తయారు చేసుకుంటాము దానికైతే చాలా బాగుంటుంది అండ్ దట్స్ ఆల్ ఫర్ టు డే కెస్ క్యాచ్యూ ఆఫ్ విత్ ద న్యూ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు లైక్ అయితే తప్పకుండా చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారు అండ్ క్యాచ్యూ ఆఫ్ విత్ ద న్యూ వీడియో